హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ వీడియోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది ఇంకా అందరూ లేస్తారు పండగ హడావిడైతే మొదలైపోతుంది ఇంకా ఫనీంద్ర దేవే అని ఇద్దరు అందరికీ కలిసి వాళ్ళ చేతులతో బట్టలు పెడుతూ ఉంటారు ఇంకా మహేంద్ర జగతి మేడంకి గౌతమ్కి తర్వాత ధరణికి తర్వాత రిషికి వజుదారా కూడా కొత్త బట్టలని ఇస్తారు ఇంకా అందరూ ఫ్రెష్ అయి వచ్చి చాలా సందడి సందడిగా ఉంటుంది అప్పుడే మహేంద్రకి ఒక కాల్ వస్తుంది ఇంకా కాల్ మాట్లాడాక రిషి దగ్గరికి వెళ్తారు రిషి కొన్ని ఫండ్స్ అరేంజ్ చేయాలంట ఇప్పుడే నాకు మిషన్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ తరపు నుండి గవర్నమెంట్ తరపున ఒక అఫీషియల్ ఫోన్ చేశారు మిషన్ ఎడ్యుకేషన్ కోసం కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి అంటున్నారు మరి మనమేది అడ్జస్ట్ చేయాలి మరి ఏమంటావు రిషి అని అడుగుతారు డాడ్ నా దగ్గర ఇప్పుడు అంత బ్యాలెన్స్ లేదు నేను తర్వాత చేస్తాను డాడ్ అని వెళ్ళిపో అనమాట రిషి ఏంటి రిషి అకౌంట్లో ఎప్పుడు సఫిషియంట్ ఫండ్స్ ఉంటాయి కదా రిషి ఏంటి ఏమై ఉంటుంది అంత డబ్బుని రిషి ఎందుకు ఖర్చు పెట్టుంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర ఇంక రిషి అయితే దేవయాని దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ డైమండ్ నెక్లెస్ కొన్నాను ఈ విషయం మీరు ఎవరితో చెప్పొద్దు పెద్దమ్మా సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఉంచుదాం అని అంటాడు రిషి ఆ సరేనాన్న అని నవ్వుతుంది దేవయాని కానీ మనసులో మాత్రం చాలా జెలస్గానే ఉంటుంది అప్పుడే ఇంక వసదారా ఇంకా అదంతా రెడీ చేసి స్టూల్ అలాంటివి ఇంక మొత్తం క్లాత్ కప్పి బొమ్మల్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది అప్పుడే మహేంద్ర వసదారా దగ్గరికి వెళ్తారు అమ్మ వసదారా ఒక్కసారి నీతో మాట్లాడాలి వస్తావా అని అడుగుతారు ఏమైంది సార్ ఇక్కడెవరూ లేరు కదా అని అంటుంది వజ్దారా లేదమ్మా గోడలకి కూడా చెవులుంటాయి అందుకే మనం ఇక్కడ మాట్లాడుకుపోకపోవడమే మంచిది రామ్మా బయట గార్డెన్కి వెళ్దాం అని ఇంకా మహేంద్ర వజ్దారాని గార్డెన్లోకి తీసుకువెళ్తారు ఇటువైపు దేవయాని మాత్రం బాల్కనీలో ఇటు తిరుగుతూ ఈ రిషి ఏం చెప్పినా సరే లేదు గురుదక్షిణ విషయం జరిగితే ఖచ్చితంగా రిషి వజదారాలు విడిపోతారనుకుంటే ఇంకా ఇంకా దగ్గరవుతున్నారు రిషి కనీసం అసలు దాన్ని పుల్లలా కూడా ఆలోచించలేకపోతున్నాడు లేదు ఏదైనా పెద్ద విషయమే చేయాలి గురుదక్షిణ విషయం కాబట్టి వసుదార దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి రిషి వదిలేశాడు కానీ ఈసారి వసుధారా అంతటి వసుధారానే వెళ్ళిపోయేటట్లు చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కిందకి చూసేసరికి మహేంద్ర వసుదార ఇద్దరూ ఇంకా సపరేట్గా మాట్లాడుకుంటూ కనిపిస్తారు ఏంటి ఈ మహేంద్ర వసదారాని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు అయితే ఖచ్చితంగా నాకు ఉపయోగపడే ఏదో ఉండుంటాయి అని చెప్పి ఇంకా కిందకి గబగబా దొంగతనంగా వెళ్తుంది దేవయాని ఇంకా ఇటువైపు మహేంద్ర చెప్తూ ఉంటారనమాట వజ్దారాతో అమ్మా నీ గురుదక్షిణ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా ఈరోజు బొమ్మల కొలువు చేస్తున్నావు జగతికి ఎంతో ఇష్టమైన బొమ్మల కొలువు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటూ ఉంటారు ఫనీంద్ర సారీ మహేంద్ర అప్పుడు వసదారా సార్ ఈ బొమ్మల కొలువు పెట్టడానికి వెనకాల ఒక ముఖ్య అర్థం ఉంది సార్ అని అంటుంది వజ్దారా ఏంటమ్మా అది అని అడుగుతారు మహేంద్ర సార్ ఈ బొమ్మల కొలువు ద్వారా నేను రిషి సార్కి నిజం తెలిసేటట్లు చేస్తాను సార్ ఎందుకంటే ఈ బొమ్మల కొలువులో నేను జగతి మేడం కథని కళ్ళకి కట్టినట్లు రిషి సర్కి చూపిస్తాను మనం ఎవరని చెప్పినా మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా రిషి సార్ నమ్మటం లేదు కాబట్టి రిషి సార్ వినట్లేదు కాబట్టి ఇలా కథ రూపంలోనైనా జగతి మేడం కథని రిషి సార్కి చెప్తే ఖచ్చితంగా రిషి సార్ వింటారు రిషి సార్ ఆలోచిస్తారు ఎవరు ఎలాంటివారో రిషి సార్ తెలుసుకుంటారు సార్ అని అంటుంది వజుదారా ఇంకా మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదంతా విన్న అని అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి ఈ వస్తారా ఈ వస్తారా నాకే నా పైన ఇంత కుట్ర చేస్తుందా జగతి అంటే చాలా మంచిది ఇన్నేళ్ళు నేను ఎన్ని తప్పులు చేసినా జగతి ఒక్కసారి కూడా రిషి ముందు నోరెత్తి నా గురించి చెప్పలేదు కానీ వజ్దారా యూత్ ఐకాన్ ఇప్పటి జనరేషన్ కదా ముందు వెనక తెలీదు నా గురించి నిజం రిషికి చెప్పేస్తానంటుంది ఒకవేళ రిషికి నా గురించి నిజం తెలిస్తే రిషి నన్ను అసహించుకుంటాడు రిషి నా మొహం కూడా చూడరు తర్వాత నా భర్త నా భర్త నన్ను వదిలేస్తాడు నన్ను ఇంటి నుండి గెంటేస్తాడు నో నో ఇలా జరగకూడదు అని టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది దేవయాని ఇంకా అప్పుడే మహేంద్ర ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది మహేంద్ర ఫోన్ ఇంకా సోఫాపై ఉంటుంది వెళ్తుందనమాట దేవయాని ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి వెళ్ళి చూస్తుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అని చెప్పి ఇంకా కాల్ వస్తూ ఉంటుంది మినిస్టర్ గారంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దేవయాని హలో నమస్తే మినిస్టర్ గారు మా మహేంద్ర బయట ఉన్నాడు అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను మహేంద్రని పిలవమంటారా అని అంటుంది దేవయాని ఆ పర్లేదమ్మా ఒకవేళ అంత ఇంపార్టెంట్ పనిలో ఉండుంటే పర్లేదు తన్ని డిస్టర్బ్ చేయొద్దు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాకపోయినా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికే నేను ఫోన్ చేశానమ్మా అని అంటారు మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు అని అడుగుతుంది దేవయాని అవునమ్మ వసదారా కోఆర్డినేటర్గా కోఆర్డినేటర్ గా పెట్టుకున్న తర్వాత నుండి మిషన్ ఎడ్యుకేషన్ ఇంకా వేరే లెవెల్లో పైకి వెళ్తుంది ఎడ్యుకేషన్ మిషన్ ఎడ్యుకేషన్ యొక్క గ్రాఫ్ అనేది రోజు రోజుకి పెరగడం స్టార్ట్ అయింది అందుకే చీఫ్ మినిస్టర్ గారే తన్ని అప్రిషియేట్ చేశారు తన గురించి స్పెసిఫిక్ గా చెప్పారు ఆ కాన్ఫరెన్స్ లో నేను అటెండ్ అయ్యి వచ్చుతున్నాను అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎంతైనా వసదార చాలా గ్రేట్ కదా వసదార గురించి డిబిఎస్టి కాలేజ్ గురించి మన సీఎం గారు చాలా బాగా పొగుడుతూ అప్రిషియేట్ చేశారు అని చెప్తారు మినిస్టర్ గారు ఇంకా మాటలన్నీ విని చాలా జెలస్గా ఫీల్ అవుతుందనమాట దేవయాని ఇది చెప్పడానికైనా ఈ నాకు ఫోన్ చేశారు అని మనసులో అనుకుంటుంది ఓ అవునా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది మినిస్టర్ గారు అని అంటుంది దేవయాని అదే కాదు ఇంకో ముఖ్య విషయం వసుధార అసలు జాబ్లో జాయిన్ అవడానికి కారణమే జగతి మహేంద్రులు కదా మహేంద్ర వచ్చి నన్ను స్వయాన వసుధారాన్ని కోఆర్డినేటర్ జాబ్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశారు మహేంద్ర రిక్వెస్ట్ చేస్తే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు మహేంద్ర ఎందుకు రిక్వెస్ట్ చేశారో నాకు అర్థమైంది నిజంగా వసుధార చాలా గ్రేట్ అమ్మా చాలా మంచి అమ్మాయి ఇద్దరికి విషెస్ చెప్పానని చెప్పు అని చెప్పి ఇంక ఫోన్ పెట్టేస్తారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంక దేవయాని ఎస్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది ఈ మినిస్టర్ గారు నాకు హెల్ప్ చేయడానికే కాల్ చేసినట్టైంది ఇప్పుడు నా ఆట మొదలవుతుంది అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇంకా బొమ్మల కొలువు అరేంజ్ చేయడం అయితే మొత్తం అయిపోతుంది ఇంకా సారీ వసుధర రిషి ఇద్దరు కలిసి ఇంకా మొత్తం అరేంజ్ చేస్తారు అది చూస్తున్న ధరణి గౌతమ్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే జగతి మేడం కూడా వచ్చి ఇంకా బొమ్మలన్నిటిని చూసి తనకైతే తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటుంది అలా గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట జగితీ మేడం జగతి మేడం కళ్ళల్లో సంతోషాన్ని రిషి వసుధర ఇద్దరు చూస్తారు ఇంకా ఇద్దరి మనసుల్లో జగి మేడం అంతా హ్యాపీగా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే దేవ్యాన్ని కూడా వెళ్తుంది జగతి మేడం దగ్గరికి ఏంటి జగతి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటుంది దేవయాని ఇంకా సైలెంట్గా ఉంటుందన్నమాట జగతి జగతి నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వస్తావా అని అంటుంది దేవయాని ఇంకా ఆలోపే రిషి దేవయాని దగ్గరికి వస్తాడు పెద్దమ్మ మీతో అని అంటూ ఉంటాడు అని చెప్పి పక్కకు వెళ్తుంది దేవయాని పెద్దమ్మ ఆ డైమండ్ నెక్లెస్ని ఇప్పుడే వస ధరకి ఇస్తారా అని అడుగుతాడు ఆ ఇస్తాను నానా హలో ధరణి జగతి మహేంద్ర గౌతమ్ అవేవండి అందరూ రండి త్వరగా రండి నాన్న నువ్వే తీసుకురా అని అంటుంది ఇంకా వెళ్ళి డైమండ్ నెక్లెస్ని తీసుకు రిషి ఇంకా రిషి తీసుకురాగానే చూడండి అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన వసుదారా చాలా తెలివైన అమ్మాయి చాలా పనివంతురాలు అందుకే వసుధారా మన కోసం ఇంత చేస్తుంది కాబట్టి రిషి వసుధారా కోసం చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాడు నన్న రిషి ఏది అని చెప్పి ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే మంచి డైమండ్ నెక్లెస్ అయితే కనిపిస్తుంది అది చూసి వసదారా షాక్ అయిపోతుంది సర్ వద్దు సర్ అని అంటుంది ఇంక వెంటనే దేవయాని ఏంటి వసదారా అలా అంటావు తీసుకో రిషి అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు తీసుకోవాలి కదమ్మా అని అంటుంది దేవయాని ఇంకా దేవయాని బిహేవియర్ చూసి అయితే షాక్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర ఇటు రిషి కూడా వసారా నీకు ఇది ఎంత ఇచ్చినా తక్కువే ఇది నా తరపు నుండి కానుక దీన్ని నువ్వు కాదనకూడదు ప్లీజ్ అని అంటాడు రిషి ఇంకా సైలెంట్ గా ఉంటుంది వసదారా నాన్న రిషి నువ్వే వసదారాకి డైమండ్ నెక్లెస్ ని వేయనాన్నా అని అంటుంది ఇంకా రిషి తన చేతిలోకి ఆ డైమండ్ నెక్లెస్ ని తీసుకొని వసుదారాకి ఇంకా వేస్తాడు అది చూసిన అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఇటువైపు వసుదారా రిషి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని చూసి దేవయాన్ని కూడా క్లాప్స్ కొడుతూ ఉంటుంది అది చూసిన మహేంద్ర ఏంటి జగతి ఇవాళ ఏంటి వదిన గారు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు జగతి అంటుంది ఏదో ఒకటి మహేంద్ర అక్కయ్య మారడమే మనకు కావాలి అక్కయ్యలో మార్పు కనబడుతుందని నాకైతే అనిపిస్తుంది అక్కయ్య మారిపోతే ఎంత బాగుంటుందో ఇంక మనకి ఎలాంటి సమస్యలు ఉండవు అని అంటుంది జగతి ఏమో చూద్దాం జగతి ఏం జరుగుతుందో అని అంటారు మహేంద్ర ఇంకా అందరూ ఎవరి పనులు అది చేసుకుంటూ ఉంటారు బొమ్మల కొలువు ఇంకో ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది అనగా దేవయాని జగతి దగ్గరికి వెళ్తుంది జగతి నీతో మాట్లాడాలి పక్కకి రా అని అడుగుతుంది అక్కయ్యా ఇప్పుడు అని అంటుంది జగతి నేను పిలుస్తున్నానంటే అర్థం చేసుకో అని అంటుంది ఇంక భయం అనమాట జగతి మేడంకి అక్కయ్యా మీరు ఎందుకు పిలుస్తున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్క విషయం వసుధారాని రిషిని ఎప్పటికీ విడతీయద్దు అక్కయ్య విడతీయొద్దు ఎందుకంటే రిషి వసుధార అంటే ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు వసుధారా అయితే రిషి తట్టుకోలేడక్కయ్యా వద్దక్కయ్యా అని అంటూ ఉంటుంది పాపం జగతి ఏంటి జగతి నేను నీకు అంత క్రూయల్గా కనిపిస్తున్నానా లేదు ఆ విషయం గురించి కాదు నువ్వు ముందురా అని చెప్పి రూంలోకి తీసుకువెళ్తుంది దేవయాని జగతికి ఇంక దేవయాని చెప్తూ ఉంటుంది జగతి నువ్వే అనుకుంటే నీ శిష్యురాలు నిన్ను మించిపోయింది నువ్వైనా ఈ ఇంటి నుండి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయావు కానీ వసుధార ఏం చేయాలనుకుంటుందో నీకు తెలుసా నిన్ను నిన్ను రిషిని కలపడానికి నన్ను విలన్గా చేయాలనుకుంటుంది నన్ను అడ్డు పెట్టుకొని ఇవాళ నీ కదని ఆ బొమ్మల కొలువులో చెప్పి రిషిని నన్ను దూరం చేయాలని చూస్తుంది అని అంటుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జగతి మేడం అక్కయ్య మీరేమంటున్నారు అని అంటుంది అవును జగతి ఇప్పుడు వస్తారా ఒక స్టోరీ స్టార్ట్ చేస్తుంది ఆ స్టోరీ ఎవరిదో కాదు నీదే నీ స్టోరీని రిషికి కళ్ళకు కట్టినట్టు చూపించాలనుకుంటుంది రిషిని నాకు దూరం చేయాలనుకుంటుంది ఒకవేళ రిషికి నా గురించి తెలిస్తే రిషి గుండె ముక్కలైపోతుంది నీకు రిషి గురించి తెలుసు కదా రిషి ఎంత సెన్సిటివో అని అంటుంది దేవ్యాని అక్కయ్య వద్దక్కయ్య మీరు రిషిని నేను లేకపోయినా కన్న తల్లిలా చూసుకున్నారు రిషి మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా భావిస్తున్నాడు అలాంటి మీ గురించి రిషికి నిజం తెలిస్తే అని పాపం కన్నీళ్ళు పెట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది జగతి మేడం ఆగు జగతి ఇది ఒక్కటే కాదు ఒకవేళ ఇప్పుడు వసుధారా నీ నువ్వు ఆపకపోతే వసుధారా దగ్గర నువ్వు చేసింది తప్పని ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు మహేంద్ర ఇద్దరు గూడుగుటాని చేసి వసుధారాకి మిషన్ ఎడ్యుకేషన్ తరపు కోఆర్డినేటర్గా మీరే జాబ్ని ఇచ్చారు కదా ఆ విషయాన్ని రిషితో చెప్తాను అప్పుడు రిషికి తెలుసు కదా రిషి గురించి కోపం వస్తే రిషికి తగ్గదు జాబు తనకి చెప్పకుండా ఇన్ని అబద్ధాలు ఆడిందా వసుధార నా దగ్గర ఎన్ని విషయాలు దాస్తుందా అని రిషి మనసు ముక్కలయ్యి వసుధారాని ఇంకా ఇంకా దూరం పెడతాడు ఏంటి ఈ రెండు జరగాల చెప్పు జగతి చెప్పు అని అంటూ ఉంటుంది దేవే అని అక్కయ్య ప్లీజ్ అక్కయ్య మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అలా జరగకూడదు జరగకూడదంటే నేనేం అక్కయ్య అని అంటూ ఉంటారు జగతి మేడం చెప్పాను కదా వసుధార స్టోరీ చెప్పాక నువ్వు నీ వర్షన్లో వెళ్ళి తనకి చెప్పాలి గట్టిగా చెప్పాలి అంత కారణం కాదని చెప్పాలి అప్పుడే నేను ఈ విషయం రిషికి చెప్పకుండా ఉంటాను అని అంటుంది ఇంకా నవ్వుతూ జగతి మేడంని చూస్తూ అని బయటికి వచ్చేస్తుంది జగతి మేడం మాత్రం పాపం చాలా డల్గా ఇంకా బయటికి వస్తారు వసుధార ఇంకా అందరూ వచ్చేసేసరికి స్టార్ట్ చేస్తుంది ఇది బొమ్మల కొలువు మన నిత్య జీవితంలో జరిగే పనులు అందుకే నేను ఒక కథని మీకు చెప్పాలనుకుంటున్నాను అనగనగా ఒక రాణి ఆ రాణిని ఒక రాజుగారు పెళ్లి చేసుకున్నారు రాజుగారు రాణిగారికి ఒక యువరాజు పుట్టాడు అందరూ హ్యాపీగా ఉంటున్నారనే సమయానికి రాజ్యంలో రాజమాతలా ఉండాల్సిన సారీ రాజు వాళ్ళ వదినగారు వాళ్ళపై కక్ష కట్టారు ఎలా అయినా విడతీయాలని అని చెప్పి ఇంక స్టోరీ మొత్తం చెప్తుంది అనమాట వసదారా ఇంకా అలా రిషిని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి అవన్నీ చెప్తుంది ఇంకా రిషికి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా రిషికి అయితే ఏమీ అర్థం కాకుండా అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇటు జగతి మేడం వెంటనే ఆపు వసదారా అని చెప్పి గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసదారా మేడం అని అంటుంది ఏంటి వసు ఏంటిది ఏంటి నువ్వు చెప్పేది అని గట్టిగా అరుస్తారు జగతి మేడం మేడం నేను నేను జరుగుతుందే కదా చెప్తున్నాను అని అంటుంది వస్తారా ఏంటి జరిగేది చెప్పేది నీకు ఏం తెలుసా అని జరిగేది చెప్తున్నావు నేను నా కారణాల వల్ల నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాను రిషిని వదిలి బయటికి వెళ్ళిపోయాను అంతేకాని ఈ విషయంలో అక్కయ్యకి ఏం సంబంధం అని గట్టిగా అరుస్తుంది జగతి మేడం ఇంకా అది విన్న అందరూ షాక్ అయిపోతారు రిషికి కథ ఏమీ అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతాడు మేడం మేడం అది అని అంటూ ఉంటుంది ఆపు వస్తారా ఊరుకుంటుంటే ఈ మధ్య నీకు చాలా చాలా విషయాలు ఎక్కువవుతున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను వెళ్ళిపోవడానికి కారణం రిషి ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను కాబట్టే రిషి బాధపడ్డాడు రిషి ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాడంటే దానికి కారణం నేను తప్ప ఇంకా ఎవరు కాదు దేవయని అక్కయ్య కానే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు పాపం జగతి మేడం జగతి జగతి అని పిలుస్తూ ఉంటారు మహేంద్ర వద్దు మహేంద్ర నేనేమి చనిపోనులే ఎంతైనా టీచర్ని కదా నాకు కొన్ని విలువలుంటాయి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని రూమ్లోకి వెళ్ళి గట్టిగా తలుపేసుకుంటారు జగతి మేడం అలా వెళ్ళిపోయిన జగతి మేడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా దేవయాని ఇటువైపు కళ్ళల్లో కళ్ళల్లోండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇటువైపు రిషికి అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కాదు అందరూ ఇంకా అలా బాధగా ఉంటారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్